చెన్నైలో సినీ నటుడు విక్రమ్ కి ప్రమాదం జరిగింది. తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విక్రమ్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. విక్రమ్ ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో విక్రమ్ పక్కటెముకలు విరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆపరేషన్ అవసరం అంటూ కూడా వైద్యులు చెప్పినట్లు సమాచారం. చెన్నైలో సినీ నటుడు విక్రమ్ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ షూటింగ్ లో విక్రమ్ కి ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. తంగలాన్ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. విక్రమ్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వెంటనే విక్రమ్ ని హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్ కి వారు తరలించడం జరిగింది. మూవీ టీమ్ ఇక ప్రమాదంలో విక్రమ్ కి పక్కటెముకలు విరిగినట్లుగా అయితే సమాచారం అందుతోంది. డాక్టర్స్ ఆపరేషన్ అవసరం అంటూ సూచించినట్లు సమాచారం అందుతోంది. విక్రమ్ షూటింగ్ చేస్తున్న టైంలో ప్రమాదం జరగగానే హుటాహుటిన విక్రమ్ ని సమీపంలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు మూవీ టీమ్. చెన్నైలో సినీ నటుడు విక్రమ్ కి ప్రమాదం జరిగింది. తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విక్రమ్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇమ్మీడియట్ గా విక్రమ్ ని సమీపంలోని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మురళి, విక్రమ్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? నిజానికి ఒక విలక్షణ పాత్రలో హీరో విక్రమ్ తంగలాన్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలైంది. విశేషంగా ఆ సినిమా ట్రైలర్ కూడా ఆయన అభిమానులను చూరగొంది. ఈ నేపథ్యంలో ఈవేళ చెన్నై శివారు ప్రాంతంలో తంగలాన్ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. అయితే ఒక సన్నివేశానికి సంబంధించి ముందస్తు రిహార్సల్స్ విక్రమ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన కొంత ఎత్తుపై నుంచి పక్కకు పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయనకి పక్కటెముక విరిగినట్లుగా తెలుస్తోంది. స్వయంగా ఏదైతే చియాన్ మేనేజర్ సూర్యనారాయణ ఉన్నారో ఆయన అఫీషియల్ గా ట్విట్టర్ లో ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏదైతే హీరోకి తనకి విక్రమ్ కి ఒక పక్కటెముక విరిగింది. ఈ నేపథ్యంలో తంగలాన్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ కు తరలించాము. హాస్పిటల్ వైద్యులు చూసి సర్జరీ అవసరమని అంటే ఆపరేషన్ అవసరమని చెప్పారన్న విషయాన్ని కూడా స్వయంగా విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ ఆ మేరకు ట్విట్టర్ లో కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఏదేమైనా సరే అంటే ఫ్యాన్స్ లో కొంత కలవరం మొదలైంది. ఎందుకంటే మనం మొన్ననే PS2 పొన్నియిన్ సెల్వం 2 సినిమా కూడా విడుదలైంది. తమిళనాడు ఆ సినిమా విశేషంగా ఆడుతోంది. ఈ నేపథ్యంలో తంగలాన్ చాలా చాలా విలక్షణమైన పాత్రలో తంగలాన్ సినిమాలో విక్రమ్ కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా కూడా ఫ్యాన్స్ ఆ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తంగలాన్ షూటింగ్ రిహార్సల్స్ లో ఆయన ఒక్కసారిగా పక్కకు పడిపోయి పక్కటెముక విరగడంతో ఫ్యాన్స్ కొంత కంగారు పడ్డారు. అయితే స్వయంగా మేనేజర్ అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన నార్మల్ గానే ఉన్నారు, కానీ పక్కటెముక అయితే రిబ్బు అంటే లెఫ్ట్ సైడ్ రిబ్బు విరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత డాక్టర్లు సర్జరీ అవసరము, రెస్ట్ అవసరం, కాబట్టి తంగలాన్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడుతుందని చెప్పి స్వయంగా విక్రమ్ మేనేజరే చెప్పడంతో ప్రమాదాన్ని ఆయన ధృవీకరించారు. మొత్తంగా ఫ్యాన్స్ కూడా కొంత కలవరంలో అయితే ఉన్నారు. సరిగ్గా ఏం జరిగింది అన్నది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మురళి, అంటే మూవీ టీమ్ కూడా పెద్ద ఎత్తున ఉంటారు కదా, అంటే విక్రమ్ ఒక్కరికే ఈ ప్రమాదం జరిగిందా? అసలు ఏ సిచ్యువేషన్ లో ఈ ప్రమాదం జరిగింది? ఏమైనా డీటెయిల్స్ అందాయా ఇప్పటివరకు? నిజానికి వీళ్ళు చెన్నై నగర శివార్లోని ఒక నిర్మానుష ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుపుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. నిజానికి మనకు విక్రమ్ గురించి తెలుసు, విలక్షణమైన పాత్రలు, విలక్షణమైన నటుడు, సినిమాలో పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి. మనం అపరిశుద్ధుడి దగ్గర చూసాము, ఐ సినిమా చూసాం. ఐ సినిమాలో దాదాపు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన నటించిన తీరు, అట్లా వివిధ సన్నివేశాల్లో ఆయన రూపాన్ని తనను తాను ఎలా మార్చుకున్నాడన్న విషయాన్ని కూడా మనం చూసాం. కాబట్టి విక్రమ్ ఎప్పుడు కూడా నటన విషయంలో ఆ పాత్ర ఏం డిమాండ్ చేస్తే అది చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. అదే స్థాయిలో తంగలాన్ సినిమా కూడా మనం చూడొచ్చు. ఆయన మేకోవర్ తంగలాన్ లో చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక మారుమూల గిరిజన యువకుడి యొక్క పోరాట గాథ ఇది. ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం మోస్ట్ అవైటింగ్ మూవీగా తమిళనాడు ఈ సినిమా గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ విలక్షణ పాత్ర కోసం ఒక ఎత్తైన ప్రాంతం నుంచి ఆయన జంప్ చేస్తుండగా ప్రమాదం బారిన పడ్డారనేది ప్రాథమికంగా మనకు అందుతున్న ఈ నేపథ్యంలో ఆయనకి పక్కటెముక విరిగినట్లుగా తెలుస్తోంది. అయితే సరిగ్గా ఎలా జరిగింది అంటే జాగ్రత్తలు తీసుకోలేదా అన్న విషయాన్ని మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదైనా సరే ఆయనైతే ప్రమాదం బారిన పడ్డారు. ఎముక విరిగింది అంటే ప్రమాద తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రమాదం లేదు, కొంత ఆపరేషన్ అయితే తప్పనిసరిగా చేయాల్సి ఉందనేది విక్రమ్ మేనేజర్ మాటల ద్వారా మనకు స్పష్టమవుతుంది. మొత్తంగా ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే డాక్టర్స్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? వాళ్ళు అఫీషియల్ గా ఏదైనా అప్డేట్ ఇచ్చారా మురళి, హెల్త్ కండిషన్ కి సంబంధించి?
అంటే ఏదైతే ఇప్పుడు మనం విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ డాక్టర్ తరపున ఆయనే ఒక ట్విట్టర్ లో ఒక సమాచారాన్ని పేర్కొనడం జరిగింది. అది కేవలం షూటింగ్ తాలూకు రిహార్సల్స్ అంటే ఒక సన్నివేశం తాలూకు రిహార్సల్స్ చేస్తూ ఉండగానే ఆయన ప్రమాదం బారిన పడ్డారు. లెఫ్ట్ సైడ్ రిబ్బు ఫ్రాక్చర్ అయింది, డాక్టర్లు సర్జరీ అవసరమని చెప్పారు. అయితే ఆయన నార్మల్ గానే ఉన్నారు, ఎవరు కూడా ఎట్లాంటి ఆందోళనకు ఫ్యాన్స్ కానీ ఇతరులు కానీ ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్వయంగా మేనేజర్ కూడా ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి బహుశా విక్రమ్ కూడా ఈ సాయంత్రానికల్లా ఒక ట్వీట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఆయన ప్రమాదం బారిన అయితే పడ్డారు, కొంత ఎముక విరిగింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇంకా పేరు వెల్లడి కాలేదు, ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ అయ్యి ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. అయితే ఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది, తిరిగి ఆయన ఎన్ని రోజుల్లో కోలుకుంటారు, మళ్ళీ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొనే అవకాశం ఉందని మాత్రం ఈ సాయంత్రం తెలిసే అవకాశం ఉంది. థాంక్యూ మురళి. నటుడు విక్రమ్ కి తంగలాన్ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో ప్రమాదం జరిగింది. మరిన్ని అప్డేట్స్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. వెంకట్, తర్వాత విక్రమ్ చేసిన సినిమా తంగలాన్ సినిమా షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. అయితే దీంట్లో ఒక కీలకమైన మొత్తం కూడా పాత్రలో నటిస్తున్నటువంటి విక్రమ్ రిహార్సల్ చేసిన తర్వాత ఆయన షార్ట్స్ కలగటం జరిగింది. ఈ సందర్భంలో ఆయన చేస్తున్నప్పుడు అది ఆయనకి ప్రమాదం జరగడంతో వెంటనే హాస్పిటల్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ అంటే ఒక యాక్షన్ ఎపిసోడ్ లాగా చేస్తున్నటువంటి ఈ సీన్ లో ఆయన పైనుంచి కూడా కింద పడ్డట్టుగా మనకైతే తెలుస్తుంది. దీంతో ఆయన పక్కటెమ్మట ఈ ఇరిగిపోవడంతో వెంటనే ఆయన హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే విక్రమ్ యొక్క టీం కూడా వెంటనే కూడా స్పందించడం జరిగింది. ఆయనకి దెబ్బలు తగిలిన మాట అయితే వాస్తవమే, కానీ ఆయన అయితే అంత తీవ్రంగా అయితే ఏం కాలేదు, పక్కడేమిటో కొంత గాయమైనట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అభిమానులకు కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఆయనకి సర్జరీ కూడా అవకాశం ఉంటుంది అంటున్నారు. ఈ సర్జరీ అయిన తర్వాత ఆయన ఎన్ని రోజులు దీన్ని రెస్ట్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ షూటింగ్ కూడా మొత్తం కూడా ఆఫ్ చేసేసి మొత్తం చిత్ర యూనిట్ మళ్ళీ చెన్నైలో మొత్తం కూడా బయటకు రావడం కూడా జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ సంబంధించి దీనికి కూడా అప్డేట్ కూడా విక్రమ్ యొక్క బర్త్డే సందర్భంగా ఒక వీడియో కూడా వాళ్ళు వదలటం జరిగింది. దీంట్లో అతని క్యారెక్టర్ చూస్తుంటే కొంత ఎప్పుడు కూడా ప్రత్యేకమైన ఒక పాత్రలో ఆయన కూడా చాలా వరకు కూడా చూపించేటువంటి విక్రమ్ దీంట్లో కూడా ఒక స్పెషల్ గానే ఆయన ఆ రోల్ కూడా దీంట్లో కనిపిస్తుంది. ఆ పాత్ర చూస్తుంటే కూడా ఒక సాహసోపేతంగా ఉన్నటువంటి ఒక పాత్ర ఉండటంతో దీంట్లో కూడా ఎక్కువ స్టంట్స్ మొత్తం కూడా చాలా వరకు ఉండే అవకాశం ఉంది. సో ఈ స్టంట్స్ చేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు విక్రమ్ కి ఇలా గాయం కావడంతో చిత్ర యూనిట్ కూడా కొంత ఆందోళన చెందింది. అయితే వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకుపోయి ఆ తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్న ఈ టైంలో మాత్రం ఆయనకి ఆపరేషన్ జరిగిన తర్వాత సినిమా షూటింగ్ ఎప్పుడు అనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇటీవలనే PS2 సినిమా కూడా రిలీజ్ అవ్వటము, సెకండ్ వీక్ లోకి వస్తున్నటువంటి ఈ టైంలో ఆ సినిమా కూడా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి విక్రమ్ కి ఇప్పుడు ఇది కావటం మాత్రం ఆయన ఫ్యాన్స్ మాత్రం కొంత నిరాశ అయితే చెందారు సుమా. థ్యాంక్ యూ వెంకట్.